సకాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు జీతాలు సకాలంలో విశ్రాంత ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేని వైకాపా ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా అని నేను ప్రశ్నిస్తున్నా గతంలో అనేక ప్రభుత్వాలు చూసా ఏ ప్రభుత్వంలో కూడా ప్రతి నెల 1వ తారీఖున అటు ఉద్యోగులకు జీతాలు ఇటు పెన్షన్లకు పెన్షన్లు అందే కానీ ఒక్క వైకాపా ప్రభుత్వ హయాంలోనే జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇది అమలు కావడంలే ఈ రోజు 8వ తారీఖున ఇప్పటికీ వేలాది మంది ఉద్యోగులకు ఉపాధ్యాయులకు జీతాలు అందలేదు పెన్షనర్లకు పెన్షన్లు అందలేదు ఇది ఏదో ఒక నెల అయితే పరవాలేదు ఇది ప్రతి నెల ఇదే కార్యక్రమం ప్రతి నెల రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి దేహీయని చెప్పబెట్టుకొని పోవడం ఓడికోవడం ఓడి కోసం వేసన్ మిన్స్ కోసం ఈ విధంగా ఉద్యోగులకు జీతాలు డిలే చేయడం పెన్షన్లకు పెన్షన్లు డిలే చేయడం ఇది ఒక చరిత్ర చరణం అయిపోయింది దీనికి కారణం ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యమే అసలు ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు ఆ యోగ్యత లేదు మరొక వైపు చూసామా మింగ మెత్తుకు లేదు మీసాలకు సంపంగిని ఉన్నట్టు జీతాలకు ఇచ్చే దానికి గతి లేదు కానీ రోజుకొక సలహాదారుడు ఒక్కొక్క సలహాదారునికి నెలకు 380,000 డబ్బులు దానికి మాత్రం డబ్బు ఉంటుంది ప్రభుత్వం తరపున వాదించే లాయర్లకు డబ్బు ఉంటుంది ప్రభుత్వం తరపున ప్రకటనలు ఇచ్చడానికి డబ్బు ఉంటుంది కానీ జీతాలకు పెన్షన్లకు మాత్రం డబ్బు ఉండదు ఇది ఈ ప్రభుత్వ పనితీరు ఉద్యోగులను పెన్షనర్లను దారుణంగా నమ్మించి మోసగించింది జగన్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మానిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తాం పిఆర్సీని సకాలంలో అమలు చేస్తాం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం అని ఎన్నికల సభల్లో చెప్పడమే కాకుండా మానిఫెస్టోలో పేర్కొంది పాపం ఉద్యోగులు పెన్షనర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు నమ్మి ఓట్లేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు దీనికి తోడు 6 డిఎల్